సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే అంటే మనం ఫోటోషాప్లో ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేసినట్లయినా సరే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫోటోషాప్ అయితే ఎలా ఓపెన్ చేయాలో మనం చూద్దాం. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ విండోస్ మీదకి వచ్చి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఫోటోషాప్ని క్లిక్ చేసి ఫోటోషాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటోషాప్ అని టైప్ చేసి ఎంట్రన్స్ చేసినట్లయినా సరే మీకు ఏంటంటే ఫోటోషాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ ఫోటోషాప్లో సింపుల్గా షార్ట్ కట్స్ అనేవి చెప్తాను ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరైతే నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ అన్నింటినీ మేము ముందు తీసుకురాగలను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫోటోషాప్లో వర్క్ అనేది మనం ఎలా చేయాలి, ఫొటోస్ అనేవి ఎలా ఎడిటింగ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకు ఫైల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫైల్లోకి వచ్చి న్యూ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. న్యూ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సైజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే A4 షీట్ కావాలంటే A4 షీట్ కానీ, A3 కానీ, లేదా యూట్యూబ్ థంబ్నైల్స్ కానీ, లేదంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా మనం క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఇచ్చేసుకోవచ్చు. లేదా మీరు ఏంటంటే మీకు కస్టమ్ సైజ్ అయినా ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే మీకు నచ్చినంత హైట్ ఇచ్చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటంటే విత్ ఇచ్చేసుకోవచ్చు, హైట్ ఇచ్చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంచెస్లో కూడా ఉంటుంది, సీఎంలో సెంటీమీటర్స్లో ఉంటుంది, పాయింట్స్లో ఉంటుంది, కాలమ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇందులో చేస్తున్నాం కదా పిక్సెల్స్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఓకే అని ప్రెస్ చేసినట్లయితే మీకైతే ఒక న్యూ వైట్ పేపర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా కాకుండా మీరు నేను మీకు ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్లో ఓపెన్ చేయడం చెప్తాను ఫ్రెండ్స్. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ ప్లస్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తే న్యూ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే సో ఇందులో ఇంకో ఉన్న ఆప్షన్స్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు చూపిస్తాను. న్యూలోకి వచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద ప్రెస్ చేసి ఎంటర్ చేసి ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. షిఫ్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కలర్లోకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మనం కలర్ అనేది చేంజ్ చేయాలంటే సపోజ్ ఇక్కడ బ్లూ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, బ్లూ దీని మీద క్లిక్ చేసి ఓకే అని ప్రెస్ చేశాను. ఇప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్లోకి రావాలి. దీనికి మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే బ్యాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. సో దీనివల్ల అయితే ఎక్కువ యూజ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ ఫైల్లోకి వచ్చి న్యూ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీది దేనికంటే యూజ్, సపోజ్ మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసినట్లయితే ఆ కిందని కానీ పైన కానీ వాళ్ళ లోగోస్ కానీ ఏమైనా పేర్లు కానీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదా ఇందులో ఏంటంటే మనకు సంబంధించిన లోగోస్ కానీ నెక్స్ట్ కంపెనీ నేమ్స్ కానీ PNG ఫైల్స్లో కానీ ఇందులో అయితే మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను టెక్స్ట్ అనేది రాస్తాను ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది నేను పెంచుతాను ఫ్రెండ్స్. ఇక్కడ 72 పెట్టేసుకుని ఇక్కడ ఏంటంటే సాయి క్రియేషన్స్ అని నేను ఇక్కడ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సాయి క్రియేషన్స్ అని ఎంటర్ చేశాను కదా, దీన్ని అంతటినీ సెలెక్ట్ చేసుకొని నేను ఏంటంటే ఫాంట్స్ అనేవి మార్చుతాను ఫ్రెండ్స్. ఫాంట్స్ అనేవి మార్చాను. ఫాంట్స్ మార్చిన తర్వాత సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇదంతటినీ మనం సేవ్ చేసినట్లయితే ఓన్లీ ఈ పేరు అయితే మాత్రమే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది PNG ఫార్మెట్లో ఉంది కాబట్టి. సో ఇదేంటంటే సో ఇదైతే ఇలా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫొటోస్ అనేవి ఎలా ఓపెన్ చేయాలనేది మనం ఇందులో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ పేజ్ ఫైల్లోకి వచ్చి న్యూలోకి వచ్చి ఓకే ఇక్కడ వైట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వైట్ అని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, న్యూ పేజ్ అయితే ఓపెన్ అయింది, జరగడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని అంతటినీ టూల్ బాక్స్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే టూల్స్ అనేవి ఉంటాయి, మనం ఏంటంటే ఫొటోస్ని ఎడిట్ చేయడానికి మనకు సంబంధించిన టూల్స్ కానీ ఎరేజర్ కానీ
కట్ చేయడానికి పెన్ టూల్ కానీ నెక్స్ట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ టూల్స్ని అన్నిటిని యూజ్ చేసుకుని మనం ఫొటోస్ అనేవి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కలర్ బ్యాలెన్సింగ్ చేయడానికి నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేసిందంటే హిస్టరీ మనం ఏం చేసాం హిస్టరీలో కనిపిస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ మనం ఇంకా నెక్స్ట్ ఏంటంటే లేయర్స్ ఛానల్స్ పాత్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోలో నేర్చుకోవచ్చు. ముందుకెళ్తున్న కొద్దీ ఈ వీడియోస్ అన్నిటిలో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇందులో మనం ఏంటంటే ఫోటోలు అనేవి మన ఫొటోస్ అనేవి ఎలా ఓపెన్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫొటోస్ రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసి సపోజ్ నేనైతే నా కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోటో ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి, ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా కాకుండా నేనైతే మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే. సో బయటకి ఇలా వచ్చి ఈ పేజ్లో కాకుండా ఇలా బయటకు వచ్చి కర్సర్ని తీసుకొచ్చి డబుల్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఇదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి డబుల్ ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఈ ఫోటో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫోటోని అయితే మనం ఇప్పుడు మన వైట్ పేపర్లోకి ఎలా తీసుకురావాలి ఇప్పుడైతే నేనైతే దీనికి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటో మొత్తాన్ని మనం ఏంటంటే ఎలా తీసుకురావాలి మన వైట్ పేజ్ మీదకి. ఇదైతే ఈ పేజ్ అనేది వర్క్ పేజ్ అనమాట, మనం ఏమేమి వర్క్ చేస్తామనేది ఇందులో ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదైతే క్రాప్ టూల్ ఫ్రెండ్స్, ఇది అందరికీ మన అందరికి తెలిసి ఉంటుంది క్రాప్ టూల్. ఇందులో ఏంటంటే మనం ఫోటోని క్రాప్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూడండి. ఇదిగోండి నేను ఎక్కడి నుంచే నాకు కావాలి కాబట్టి నేను సపోజ్ మనకి నాకు ఇక్కడ నుంచి ఫోటో అనేది క్రాప్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇదంటే దీన్ని ఎలా ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫోటో అనేది అక్కడ నుంచి అది క్రాప్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోటోని అయితే జూమ్ అయిపోయింది ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను తగ్గిస్తాను. సో ఇలా ఈ సైడ్ నుంచి అయితే మనం తగ్గించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫోటో అనేది మనం క్రాప్ చేసి ఇలా రావడం జరిగింది. సో అలా కాకుండా మనకి ఇంకో విధంగా మనకి టోటల్గా మన ఫోటో మొత్తం కావాలంటే సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడికి వచ్చి ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ మీద క్లిక్ చేసి మళ్ళీ న్యూ ఫోటో అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ఇప్పుడు ఏంటంటే మొత్తాన్ని మనం ఇప్పుడు తీసుకురావాలి ఫ్రెండ్స్ మొత్తం ఫోటోని. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఫోటో ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటంటే న్యూ పేజ్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. న్యూ పేజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం చూసినట్లయితే ఈ టోటల్గా మనకి ఇప్పుడు టోటల్గా ఈ ఫోటో మొత్తం మనకు రావాలి ఇక్కడ ఈ పేజ్లో. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ ఆల్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి ఇలా సెలెక్ట్ చేసినట్టయితే మొత్తం ఫోటో మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని ఏంటంటే దీని సైజుని మొత్తాన్ని మనం తగ్గించవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫోటో మొత్తం అయితే వచ్చేసింది. దీన్ని అయితే ఇలా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్ క్రాప్ టూల్ అయితే ఇలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఏంటంటే సెలెక్ట్ ఆల్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఏ ఫోటో మీద సెలెక్ట్ చేస్తే ఆ ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ లేయర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సపోజ్ 2 ఫోటోస్ ఉన్నాయి, ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా మూవ్ చేసినట్లయితే ఈ ఫోటో కదులుతుంది. సో ఈ ఫోటో కదలట్లేదు. సో అప్పుడు మీరు దీనికి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు లేయర్స్ అని కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బ్యాక్ కనిపిస్తుంది దీన్ని ఏంటంటారంటే బ్యాక్గ్రౌండ్ అంటారు ఫ్రెండ్స్. సో ఇవి ఏంటంటే ఈ ఫొటోస్ని లేయర్స్ అంటారు. సో దీని మీద ఏంటంటే 2 లేయర్స్ ఉన్నాయి, ఇది ఏంటంటే లేయర్ 2, ఇది లేయర్ 1 ఇది. సో లేయర్ 1 మీద క్లిక్ చేసిన లేయర్ 2 అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ 1 అని ఉంది కదా ఫ్రెండ్స్, లేయర్ 1 మీద వచ్చి
ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇలా అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేయర్ టూ మీద క్లిక్ చేసి ఇలా చేసినా అవ్వదు. సో అప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ లేయర్ టూలోకి వచ్చి ఇలా మూవ్ చేసినట్లయితే లేయర్ టూ కూడా ఇది అవుతుంది. సో ఫ్రెండ్స్ లేయర్స్ అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఇంకా మనకి ఫోటో వద్దు అనుకుంటే డిలీట్ చేయాలనుకుంటే సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ లేయర్ మీద క్లిక్ చేసి లేయర్ని డిలీట్ చేసినట్లయితే ఆ ఫోటో అనేది డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఫొటోస్ని సో ఇంట్రడక్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఫొటోస్ ఆఫ్ ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో టోటల్గా ఈ వీడియోస్ అదే టోటల్గా ఈ టూల్స్ మొత్తం అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.